ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంగం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు ప్రతి లగ్నానికి కూడా ఎటువంటి కాంబినేషన్స్లో ధనయోగాల్ని రాజయోగాల్ని ఇస్తాడు, ఎక్కువగా యోగించి శుభ ఫలితాన్ని ఇస్తాడు, అలాగే ఎప్పుడు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. శుభగ్రహమైనటువంటి శుక్రుడు విలాసాలకి భోగాలకి ప్రతినిధి అయినటువంటి గ్రహము, అలాగే లలిత కళలకి, అలాగే శాస్త్రీయ సంగీతము, డ్యాన్సు, పోయట్రీ అంటే కవిత్వము, చిత్రలేఖనము ఇలాంటి వాటికి కూడా కారకత్వం వహిస్తాడు శుక్రుడు. మృదువైనటువంటి హృదయాన్ని అంటే ఒక మనసుని ఇచ్చేటువంటి ప్లానెట్ శుక్రుడు. అలాగే శుక్రుడు యొక్క ప్రభావం వల్లనే ఎక్కువగా లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, లవ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శుక్రుడు విలాసవంతమైన జీవితాన్ని కోరుకునేటువంటి గ్రహము. ఎప్పుడూ కూడా భౌతిక సుఖాలు అనుభవిస్తూ సుఖంగా జీవితం గడపాలి అనేటువంటి ఒక టెండెన్సీ ఉంటుంది శుక్రుడికి. అయితే శుక్రుడు కనుక స్పిరిచువల్ కాంబినేషన్స్లో ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని కూడా ఇస్తాడు. అదేవిధంగా మంత్రశాస్త్రాన్ని తన అధీనంలో ఉంచుకుంటాడు శుక్రుడు. మంత్రం జపించి మంత్రసిద్ధి కలగాలి అంటే శుక్రుడు యొక్క బలం చాలా చాలా అవసరము. ఈ విధంగా శుక్రుడు చాలా శుభ ఫలితాలని, చాలా మంచి ఫలితాలని ఇచ్చేటువంటి ఒక గ్రహంగానే కీర్తింపబడ్డాడు. అయితే ఎప్పుడైతే విలాసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో వ్యసనాలకు కూడా శుక్రుడే బాధ్యుడవుతాడు. తాగుడు కావచ్చు, ఎక్కువగా తాగుడికి బానిసవడము, అలాగే మగవారి విషయంలో ఎక్కువగా చెడు ఫలితాన్ని ఇస్తాడు, ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తాడు శుక్రుడు. పరస్త్రీ వ్యామోహం కావచ్చు, మల్టిపుల్ అఫైర్స్ అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఎంతో ఇబ్బందులకు గురి చేస్తాడు శుక్రుడు. ఇటువంటి శుక్రుడు 20 సంవత్సరాలు తన మహాదశలో తన యొక్క ఫలితాన్ని ఇస్తాడు. అయితే శుక్రుడి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, శుక్రుడు ఎంత పాడైనా కానీ తన మహాదశలో ఆ జాతకుడికి ధనాన్ని ఇస్తూ భోగాల కోసం ధనాన్ని ఖర్చు చేయిస్తాడు. కాబట్టి శుక్రుడి యొక్క మహాదశ, శుక్ర మహాదశ ముందు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో శుక్ర మహాదశ అయిన తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాడు జాతకుడు. ఇది ఒక నెగిటివ్ పాయింట్గా మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే శుక్రుడు నెగిటివ్గా ఉన్నప్పుడు ఆ శుక్ర మహాదశ కనుక చదువుకునేటువంటి ఏజ్లో కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే చదువు మీద ధ్యాస తక్కువ ఉంటుంది, స్నేహితులతో ఎప్పుడూ కూడా టైం వేస్ట్ చేస్తూ ఉండడము, ఈ విధంగా జీవితాన్ని వృధా చేయడము, చాలా ఉన్నతమైన ఊహల్లో బతకడము, ఊహల్లో తేలుతూ వాస్తవానికి దూరంగా ఉంటూ చదువును నిర్లక్ష్యం చేయడము, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా ఇస్తాడు శుక్రుడు. చాలా త్వరగా ధనవంతులు అయిపోవాలని కావచ్చు, షార్ట్కట్లో చాలా తక్కువ టైంలో పాపులర్ అయిపోవాలి, ధనాన్ని సంపాదించాలి, ఇటువంటి ఆలోచనలు అన్ని ఇచ్చేది కూడా శుక్రుడే. శుక్రుడు కనుక రాహు తోడైనట్టయితే మరింతగా ఆలోచనలు బలంగా ఉంటాయి ఆ జాతకుడికి. అలాగే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటి ద్వారా ఈజీ మనీ రావాలి అని కోరుకునేటువంటి ప్లానెట్ కూడా శుక్రుడు. ఈ విధంగా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటుంది శుక్రుడు యొక్క దశ. సాధారణంగా శుక్రుడు బాగా పాజిటివ్గా ఉన్నట్టయితే మంచి ఫలితాలు అనుభవిస్తూ జీవితంలో ఎటువంటి మేజర్ డ్యామేజెస్ లేకుండా జీవితాన్ని గడపగలడు ఆ 20 సంవత్సరాలు. అయితే శుక్రుడు కొన్ని యోగాల్లో ఉన్నప్పుడు, కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఉదాహరణకి శుక్రుడు ఇచ్చేటువంటి పంచమహాపురుష యోగాల్లో ఒక యోగము మాలవ్య యోగము. ఈ యోగం యొక్క డెఫినేషన్ చూసినట్టయితే శుక్రుడు లగ్నం నుంచి కేంద్రంలో ఉండాలి, అది స్వక్షేత్రము లేదా ఉచ్చక్షేత్రం అయి ఉండాలి. ఇలా కనుక అప్లై అయినట్టయితే శుక్రుడు మాలవ్య యోగంలో ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు. అటువంటి శుక్రుడు యొక్క మహాదశ మంచి ఫలితాన్ని ఇస్తుంది. పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ అలాగే ధనయోగము ఇవన్నీ కూడా ఇస్తుంది మాలవ్య యోగము. అలాగే కోణస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా మంచి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. అందులోనూ పంచమంలోనూ భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. కోణాధిపతిగా అంటే పంచమాధిపతిగా, భాగ్యాధిపతిగా కూడా శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇక దుస్థానంలో శుక్రుడు ఉండడం అనేది కొంతవరకు ఇబ్బందులు కలిగించేటువంటి ప్లేస్మెంట్. ఈ దుస్థానంలో కూడా 6, 8, 12 దుస్థానాలు, ఇందులో 12లో శుక్రుడు ఉండడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్. వ్యయంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో 12వ స్థానంలో, అటువంటి శుక్రుడు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు జాతకుడు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు. అప్పులు చేసినా సరే తన విలాసాలని తాను పొందుతూ ఉంటాడు. ఈ విధంగా ఎక్కువగా అప్పులు చేయడము, ఆర్థిక భారం
కొని తెచ్చుకోవడం ఇలాంటివన్నీ ఇస్తాడు శుక్రుడు తన 20 సంవత్సరాల మహాదశలో వ్యయంలో ఉన్నప్పుడు జాతకుడికి. ఇది అంతగా మంచి ప్లేస్మెంట్గా మనం చెప్పలేము. ఇక శుక్రుడికి చంద్రుడికి ఉన్న సంబంధం అనేది రాజయోగ కాంబినేషన్గా చెప్పారు. శుక్రచంద్రుల కలయిక, చంద్రశుక్రుడు పరస్పరం కేంద్రంలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గానే మనం చెప్పుకోవచ్చు. చంద్రుడికి ఎప్పుడైతే శుక్రుడు కేంద్రంలో ఉంటాడో, లేదా చంద్రుడి నుంచి కోణంలో ఉంటాడో, చంద్రుడి నుంచి ధనస్థానంలో ఉంటాడో, అంటే 2 ఇంట్లో కావచ్చు, 11 ఇంట్లో కావచ్చు, ఇటువంటి స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు ధనయోగం పరంగా, రాజయోగాల పరంగా. శని శుక్రచంద్రుల కలయిక కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ కాంబినేషన్గా మనం తీసుకోవచ్చు. అయితే శుక్రుడు కూడా వ్యసనాలు ఇటువంటి వాటిని కలిగించేటువంటి గ్రహం కాబట్టి ఆ దృష్టికోణంలో ఎప్పుడు కూడా శుక్రమహాదశ వచ్చినప్పుడు కొంతవరకు మనం చెక్ చేసుకుని అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. బలంగా ఉన్నటువంటి శుక్రుడు ఉదాహరణకి వర్గోత్తమంలో ఉన్నాడు నవాంసలో, అటువంటి శుక్రుడు చాలా మంచి తెలివితేటలు ఇచ్చి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధిశక్తిని బుద్ధిబలాన్ని కూడా ఇస్తాడు. అలాగే శుక్రుడు వృషభరాశిలో ఉండి నవాంసలో కూడా వృషభరాశిలో ఉన్నట్టయితే అది చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పుకోవచ్చు. శుక్రుడు యొక్క పాజిటివ్ స్ట్రెంత్ అనేది చాలా పెరుగుతుంది అటువంటి ప్లేస్మెంట్ వలన. ఈ విధంగా శుక్రుడు కొన్ని సందర్భాల్లో బలాన్ని పుంజుకున్నప్పుడు అటువంటి శుక్ర మహాదశ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది జాతకుడికి. అయితే ఇదే శుక్రుడు కనుక దుస్థానంలో ఉన్నట్టయితే వ్యసనాల బారిన పడ్డము, ఇటువంటి కొంత మ్యానిఫెక్ట్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. రవి శుక్రుల కలయిక వైవాహిక జీవితంలో చాలా డిస్టర్బెన్సెస్ని తీసుకొచ్చేటువంటి కలయిక. చంద్రశుక్రుల కలయిక చాలా మంచి కలయిక. కుజశుక్రుల కలయిక ధనయోగానికి చాలా మంచిది కానీ వైవాహికపరమైన సమస్యలు ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్. బుధశుక్రుల కలయిక అనేది అన్ని రకాలు కూడా చాలా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి కాంబినేషన్గానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గురుశుక్రుల కలయిక అనేది మెటీరియలిస్టిక్గా అలాగే ఎడ్యుకేషన్ పరంగా కెరీర్ పరంగా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా వైవాహిక సంబంధమైనటువంటి విషయాల్లో కొంత అసంతృప్తినిస్తుంది ఈ కలయిక. గురు శుక్రుల కాంబినేషన్, శని శుక్రుల కాంబినేషన్ సాధారణంగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొంచెం వైవాహిక జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది తప్ప యూజువల్గా మ్యారిటల్ బాండింగ్ అనేది డిస్టర్బ్ అవ్వడము, బ్రేక్ అవ్వడము జరగదు. శుక్ర రాహుల కలయిక కూడా చాలా మటుకు పాజిటివ్గానే ఉంటుంది. శుక్రకేతువుల కలయిక మళ్ళీ కుజుడిలాగే కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు ఒక్కొక్క గ్రహంతో ఒక్కొక్క రకమైన ఫలితాన్ని కూడా ఇస్తాడు. అయితే ప్రతి లగ్నానికి కూడా శుక్రుడు ఎటువంటి యోగాలను ఇస్తాడు అనేది నేను ఈ వీడియోలో చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి క్లుప్తంగా కొన్ని పాయింట్స్ని వివరిస్తాను. శుక్రుడు ప్రతి లగ్నానికి ఆధిపత్యం ఇచ్చా కావచ్చు, ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ధనయోగాల్ని రాజయోగాల్ని ఇస్తాడు, సమస్యల్ని ఇస్తాడు అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్లో చూపిస్తూ. ఇక్కడ శుక్రుడు ప్రతి లగ్నానికి ఎటువంటి స్థానాల్లో ఉండి యోగాలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. మొదట మేషలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ లగ్నానికి శుక్రుడు సెకండ్ లార్డ్ అలాగే 7th లార్డ్ అవుతాడు. ఇటువంటి శుక్రుడు సెకండ్ హౌస్లో స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మంచి ధనయోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా రవితో కనుక కలిసి ఉన్నట్టయితే మరింతగా యోగిస్తారు శుక్రుడు మేషలగ్నానికి సెకండ్ హౌస్లో. అలాగే శుక్రుడు 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇక్కడ మాలవ యోగం అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇది కూడా చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి యోగంగా చూడొచ్చు మేషలగ్నానికి. అదే శుక్రుడు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే కుజుడి ఇంట్లో ఉంటాడు కాబట్టి కొంతవరకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఈ లగ్నానికి శుక్రుడు 12వ ఇంట్లో ఉచ్చల ఉంటాడు. దీనివల్ల ఇందాక నేను చెప్పినట్టుగా కొంతవరకు ధనం ఎక్కువ చేయడము, ఎందుకంటే సెకండ్ లార్డ్ అయ్యి 12th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు కాబట్టి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడము, విలాసాల కోసం ఖర్చు చేయడము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తని వీళ్ళు వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే
ఈ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, అలాగే షష్ఠాధిపతి, సిక్స్త్ లార్డ్. అయితే సిక్స్త్ హౌస్ తొల మూల త్రికోణం ఏంటి? తొల శుక్రుడికి మూల త్రికోణ స్థానం. మూల త్రికోణం దుస్థానాధిపత్యం తీసుకుంది కాబట్టి శుక్రుడు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు వృషభ లగ్నానికి. ఇటువంటి శుక్రుడు లగ్నాధిపతి అవడం ద్వారా కొంతవరకు శుభత్వాన్ని ఇస్తాడు, కానీ షష్ఠాధిపతిగా కొంత సమస్యలను కూడా ఇచ్చేటువంటి గ్రహంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు లగ్నంలో కనుకున్నట్టయితే మాలవియోగాన్ని ఇస్తాడు, అలాగే 11 ఇంట్లో ఉచ్చలం ఉంటాడు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్ శుక్రుడికి. శుక్రుడు శనితో కలిసి 11 ఇంట్లో ఉండడం అనేది ధనయోగాన్ని ఇస్తుంది వృషభ లగ్న జాతకులకి. ఎందుకంటే వృషభ లగ్నానికి శని యోగకారకుడు అవుతాడు, బాధకుడు అయినప్పటికీ కూడా యోగకారకుడు కూడా అవుతాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు శని శుక్రుడితో కలిసి 11 ఇంట్లో కనుక ఉన్నట్టయితే. ఒక లగ్నంలో ఉంటే మాత్రమే మాలవియోగం అనేది ఇస్తాడు శుక్రుడు. మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు 12th లార్డ్ అలాగే 5th లార్డ్ అవుతాడు. అయితే మిథున లగ్నానికి శుక్రుడిని యోగకారకుడుగా చెప్పారు. బుధుడి యొక్క లగ్నాలైన మిథునం, కన్య, అలాగే శని లగ్నాలైనటువంటి మకరం, కుంభం, ఈ 4 లగ్నాలకి శుక్రుడు యోగకారకుడు. మిథునం విషయంలో శుక్రుడు పంచమాధిపత్యం తీసుకోవడం, అంటే కోణాధిపత్యం తీసుకోవడము, ఆ పంచమము మూల త్రికోణం అవడం వలన ఎక్కువగా శుభ ఫలితాన్ని ఇస్తారు కాబట్టి యోగకారకుడుగా చెప్పారు ఈ లగ్నానికి. ఇటువంటి శుక్రుడు ఈ లగ్నానికి 10 ఇంట్లో కనుక ఉన్నట్టయితే మీనంలో మాలవియోగాన్ని ఇస్తాడు. ఇదే శుక్రుడు మిథున లగ్నానికి శనితో కలిసి 5 ఇంట్లో ఉండడము, లేదా శుక్రుడు ఒక్కడు 5 ఇంట్లో ఉండడం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. శుక్ర శని కాంబినేషన్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ లగ్న జాతకులకి. ఇక కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు 11th లార్డ్ అవుతాడు, అలాగే 4th లార్డ్. ఇక 11th హౌస్ అనేది లాభస్థానంగా మంచి హౌస్ అయినప్పటికీ కొంత మ్యాలిఫిక్ హౌస్ కూడా అవుతుంది కాబట్టి 11th హౌస్ అనేది పాపస్థానంగా చెప్పబడింది కాబట్టి కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాడు ఈ లగ్నానికి శుక్రుడు. అయినా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తాడు, ఎందుకంటే 11th హౌస్ అనేది బాధక స్థానం అవుతుంది కర్కాటక లగ్నానికి కాబట్టి శుక్రుడు బాధక గ్రహం అవుతాడు. అలాగే 4th హౌస్కి లార్డ్ అవుతాడు, కేంద్రాధిపత్య దోషం అనేది కూడా శుక్రుడికి ఉంటుంది. అయినప్పటికీ శుక్రుడు బలమైన కాంబినేషన్లో ఉంటే యోగాన్ని ఇచ్చి తీరుతాడు. ఉదాహరణకి శుక్రుడు 4th ఇంట కనుక ఉన్నట్టయితే మాలవ యోగం యొక్క రిజల్ట్స్ని ఇస్తాడు, చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. శనితో కలిసి ఉన్నట్టయితే ఉదాహరణకి శని శషయోగాన్ని, శుక్రుడు మాలవ యోగాన్ని ఇస్తారు ఈ లగ్నానికి 4th హౌస్లో. అయితే శనితో ఉండడం వల్ల కొంతవరకు ఎక్కువగా సమస్యలను అనేవి ఉంటాయి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో, కారణం శని ఈ లగ్నానికి క్రూరగ్రహం అవుతాడు కాబట్టి. అలాగే శుక్రకుజల కాంబినేషన్ కూడా ఈ లగ్నానికి మంచి కాంబినేషన్గానే చెప్పొచ్చు ధనయోగపరంగా. కుజశుక్రుల కలయిక కనుక ఉన్నట్టయితే అది ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా తీసుకోవచ్చు కర్కాటక లగ్న జాతకులకి. అయితే వైవాహిక జీవితంలో సమస్యల్ని తీసుకొస్తుంది ఈ కాంబినేషను. ఆ తర్వాత సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే సింహలగ్న జాతకులకి శుక్రుడు 3rd లార్డ్ అలాగే 10th లార్డ్ అవుతాడు. ఇటువంటి శుక్రుడు 10th హౌస్లో ఉంటే మాలవియోగం ఇచ్చినప్పటికీ కూడా చాలా తక్కువగా ఆ యోగాన్ని వాళ్ళు అనుభవిస్తారు, ఎందుకంటే శుక్రుడికి ఇక్కడ కేంద్రాధిపత్య దోషం అనేది ఉంది. 10th హౌస్కి లార్డ్ అయినందువలన మాలవియోగము 100% రిజల్ట్స్ని ఇవ్వలేడు శుక్రుడు. అయితే 3rd హౌస్లో ఉండడం అనేది శుక్రుడికి మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంటు. బుధుడితో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శుక్రుడు సింహలగ్నానికి 3rd ఇంట్లో. ఎందుకంటే బుధుడు 11th లార్డ్ అవుతారు, 2nd and 11th లార్డ్, కానీ బుధుడు క్రూరగ్రహం కాబట్టి ఈ లగ్నానికి కొంతవరకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో సమస్యలు అనేవి ఉంటాయి.
బుధ శుక్రుల కాంబినేషన్ మంచిదైనప్పటికీ కూడా ఈ లగ్నానికి బుధుడు కొంతవరకు క్రూరుడు మారకుడు అవుతాడు కాబట్టి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పూర్తి స్థాయిలో ఆ ధనయోగాన్ని అనుభవించలేడు. ఈ పాయింట్ను కూడా గమనించాల్సి ఉంటుంది. బుధుడు కొన్ని కొన్ని చోట్ల ఆధిపత్యాలు రీచా వీక్ అవుతాడు కాబట్టి ధనయోగాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేడు. అది ఈ లగ్నానికి వర్తిస్తుంది. ఇక కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ కన్యాలగ్నానికి సెకండ్ హౌస్కి నైన్త్ హౌస్కి ఆధిపత్యం వహిస్తారు శుక్రుడు. యోగకారకుడుగా చెప్పబడ్డాడు బుధుడు శుక్రుడు ఇద్దరును. ఇటువంటి శుక్రుడు సెవెంత్ హౌస్లో ఉచ్చలో ఉండి మాలవ్య యోగాన్ని ఇస్తాడు కానీ వైవాహిక సమస్యను కూడా ఎక్కువగా ఇస్తాడు. అదేవిధంగా బుధ శుక్రుల కలయిక నైన్త్ హౌస్లో ఉన్న సెకండ్ హౌస్లో ఉన్న చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది ఈ లగ్న జాతకులకి, కన్యాలగ్న జాతకులకి. ఇక తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే తులాలగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి అలాగే అష్టమాధిపతి అవుతాడు కానీ లగ్నం అనేది మూల త్రికోణం అయింది కాబట్టి ఎక్కువగా శుభఫలితాలను ఇస్తారు శుక్రుడు తులాలగ్న జాతకులకి. ఇటువంటి తులాలగ్న జాతకులకి శుక్రుడు కనుక చంద్రుడితో బుధుడితో శనితో కలిసినట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. లగ్నంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే మాలవియోగ ఫలితాలను ఇస్తాడు. అలాగే యోగకారక గ్రహాలతో కలిసి ఉంటాయి అంటే చంద్ర బుధ శని ఇటువంటి గ్రహాలతో కలిస్తే కూడా శుక్రుడు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. చంద్రుడు ఈ లగ్నానికి యోగకారకుడుగా చెప్పబడ్డాడు. టెన్త్ హౌస్కి అధిపతి చంద్రుడు. ఇటువంటి టెన్త్ హౌస్లో చంద్ర శుక్ర ఈ కాంబినేషన్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఫోర్త్ హౌస్లో శని శుక్ర ఇక్కడ శని శశయోగంలో ఉంటాడు శుక్రుడితో కలిసి ఉంటాడు లగ్నాధిపతితో కాబట్టి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఇదే టెన్త్ హౌస్లో చంద్ర శుక్ర గురు కలిస్తే ఇక్కడ గజకేసరి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే బుధుడితో కనుక చూసినట్టయితే నైన్త్ హౌస్లో బుధుడితో ఉండడము ఇది కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఆ తర్వాత లగ్నానికి వచ్చినట్టయితే వృశ్చిక లగ్నము. ఈ వృశ్చిక లగ్నానికి శుక్రుడు సెవెంత్ లార్డ్ అలాగే ట్వెల్త్ లార్డ్ అవుతాడు. ఇటువంటి శుక్రుడు సెవెంత్ హౌస్లో ఉండి మాలవియోగాన్ని ఇస్తాడు. అయితే వృశ్చిక లగ్న జాతకులకి రవిచంద్రులు యోగ కారకుడు కాబట్టి వారితో కలిసిన శుక్రుడు కూడా రాజయోగ ఫలితాలని ఇస్తాడు. నైన్త్ హౌస్ అనేది కర్కటకం అవుతుంది. ఇక్కడ చంద్ర శుక్ర కాంబినేషన్ అనేది చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అలాగే రవితో కలిసి టెన్త్ హౌస్లో ఉండడం కూడా మంచి ఫలితాలని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే ధనులగ్నానికి శుక్రుడు సిక్స్త్ లార్డ్ అలాగే లెవెన్త్ లార్డ్ లెవెన్త్ హౌస్కి అధిపతి. ఇటువంటి శుక్రుడు ఫోర్త్ హౌస్లో ఉచ్చలో ఉండి మాలవ్య యోగాన్ని ఇస్తాడు. రవికుజులతో కలిసి చాలా చక్కటి యోగాన్ని ఇస్తాడు శుక్రుడు ఈ లగ్నానికి. ఎందుకంటే ఇద్దరు కూడా యోగకారకులు కాబట్టి రవితో కలిసి ఉదాహరణకి నైన్త్ హౌస్లో రవి శుక్ర కలిసి ఉన్నట్టయితే ఇది వైవాహిక సమస్యలు ఇచ్చినప్పటికీ కూడా ధనయోగ పరంగా చాలా మంచి ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. అదేవిధంగా పంచమంలో శుక్రుడు కుజుడితో కలిసి ఇది కూడా మంచి ప్లేస్మెంటే ధనుర్లగ్న జాతకులకి. ఆ తర్వాత లగ్నము మకర లగ్నము. మకర లగ్నానికి శుక్రుడు ఫిఫ్త్ లార్డ్ అలాగే టెన్త్ లార్డ్ అవుతాడు. యోగకారకుడుగా వ్యవహరిస్తాడు మకర లగ్న జాతకులకి శుక్రుడు. ఇటువంటి శుక్రుడు పంచమంలో ఉన్న రాజ్యంలో ఉన్న టెన్త్ హౌస్లో ఉన్న చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. టెన్త్ హౌస్లో మాలవ్య యోగాన్ని ఇస్తాడు తలలో.
అదేవిధంగా బుధ శుక్రులు ఇద్దరూ కలిసి ఉండడం కూడా చాలా మంచి రాజయోగ ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. ఈ స్థానంలో బుధుడితో కలిసి ఉండడము, అలాగే 9th హౌస్లో బుధ శుక్రుల కలయిక. ఎందుకంటే 9th హౌస్లో కన్యలో బుధ శుక్రుడు కలిసి ఉన్నప్పుడు శుక్రుడికి నీచభంగం అయ్యి రాజయోగాన్ని ఇస్తుంది, కాబట్టి చాలా మంచి ప్లేస్మెంటు. 10th హౌస్లో బుధ శుక్రుల కలయిక, ఇవన్నీ కూడా మంచి ప్లేస్మెంట్గా మంచి ప్లేస్మెంట్స్గా చూడొచ్చు మకర లగ్న జాతకులకి. కుంభలగ్న విషయానికి వచ్చినట్టయితే కుంభలగ్నానికి 4th హౌస్కి 9th హౌస్కి అధిపతి అవుతాడు శుక్రుడు, యోగకారకుడుగా వ్యవహరిస్తాడు కుంభలగ్నానికి. ఇటువంటి కుంభలగ్నానికి 4th హౌస్లో కన్నా శుక్రుడు ఉంటే మాలవియోగాన్ని ఇస్తాడు, 9th హౌస్లో ఉంటే కూడా చాలా మంచి రాజయోగ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే కుజుడితో కలిసిన శుక్రుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు ఈ లగ్నానికి. 10th హౌస్లో ఉండడము ఇవన్నీ కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్గా చెప్పుకోవచ్చు శుక్రుడికి కుంభలగ్న జాతకులకి. ఆ తర్వాత మీనలగ్నానికి వచ్చినట్టయితే ఈ లగ్నానికి 3rd హౌస్కి 8th హౌస్కి ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు. ఈ లగ్నాన్ని శుక్రుడు కొంత క్రూరగ్రహంగా మారకుడుగా మనం చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ లగ్నంలో కనుక ఉచ్చలో ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని ఇస్తాడు. చంద్ర, కుజ, గురు ఇటువంటి ప్లానెట్స్తో కలిసిన శుక్రుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ముఖ్యంగా 5th హౌస్ తీసుకున్నట్టయితే ఇక్కడ గురు శుక్ర కాంబినేషన్ అన్న చాలా మంచిది. అలాగే చంద్ర శుక్ర కాంబినేషను, చంద్ర గురు శుక్ర కాంబినేషన్ ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్. అదేవిధంగా కుజుడితో కలిసిన శుక్రుడు కూడా 2nd హౌస్లో కనుక కుజ శుక్ర ఇది చాలా మంచి ప్లేస్మెంట్. అలాగే 9th హౌస్లో కూడా చాలా మంచి ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. ఈ విధంగా ఒక విధంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన ఇంకో విధంగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు. ముఖ్యంగా శుక్రుడు దుస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా కొంచెం ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఇస్తాడు. ప్రతి లగ్నానికి కూడా దుస్థానాలు అనేది కనుక శుక్రుడిని కలిగి ఉంటే శుక్ర మహారాజు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ప్రతి లగ్నానికి ఎలా మనం చూడొచ్చు, మేషలగ్నం ఉదాహరణకి 6th హౌస్ వచ్చేసి కన్య, 8th హౌస్ వృశ్చికం కుజుడి లేని వృశ్చికం, 12th హౌస్ అనేది తన ఉచ్చస్థానం. ఈ మూడు స్థానాల్లో ఎక్కడున్నా కానీ శుక్రుడు ప్రాబ్లం ఇస్తాడు. 6th హౌస్లో నీచలో ఉంటాడు, 12th హౌస్లో ఉచ్చలో ఉంటాడు. ఈ రెండు కూడా శుక్రుడు ఎక్కువగా అడిక్షన్స్కి లోన్ చేసేటువంటి అవకాశాలు ఇచ్చే స్థానాలు. అలాగే 8th హౌస్లో ఎక్కువగా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. ఈ విధంగా మనము దుస్థానాల్లో ఉన్న శుక్రుడిని కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడా స్థానంలో ఉంటే అనేది కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా క్లుప్తంగా కొన్ని కాంబినేషన్ శుక్రుడికి సంబంధించి ధనయోగాలను ఇచ్చేటువంటి కాంబినేషన్స్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా శుభగ్రహమైనటువంటి శుక్రుడు పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ని ఇవ్వగలిగినటువంటి గ్రహము. కాబట్టే శుక్ర మహాదశ వచ్చినప్పుడు శుక్రుడి యొక్క పాజిటివిటీని సరిగ్గా మనం అనలైజ్ చేసి ఒక అంచనాకి వచ్చి అవసరమైతే శుక్రుడికి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. శుక్ర మహాదశ జరుగుతున్నప్పుడు ఎక్కువగా దేవతారాధన చేయడము, ఏ దేవతారాధన చేసినా కానీ అది శుభ ఫలితాలనే ఇస్తుంది, అది ఒక రెమెడీగా పనిచేస్తుంది శుక్రుడికి. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయడము, వీలైనంత వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్కు దూరంగా ఉండడము, వ్యసనాలకు దూరంగా ఉండడము, ఇటువంటివి పాటించినట్టయితే శుక్ర మహాదశలో నెగిటివిటీ చాలా తగ్గి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వ్యసనాలకు ఎక్కువగా అవకాశం కల్పించేటువంటి గ్రహం శుక్రుడు కాబట్టి, ముఖ్యంగా వ్యయస్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు, ఇటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కొంతవరకు రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఇస్తాడు, ముఖ్యంగా మగవారి విషయంలో. ఆడవారికి కనుక శుక్రుడు సప్తమంలో ఉన్నట్టయితే వారి భర్త యొక్క మారల్ క్యారెక్టర్ కొంత వీక్గా ఉండడము, లూజ్ క్యారెక్టర్ కలిగి ఉండడము, ఇలాంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్ర మహాదశని కేవలం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేటువంటి ఒక ఆలోచనతో నిర్లక్ష్యం చేయకుండా ఆ మహాదశలో
ఎంతవరకు నెగిటివిటీ ఉంది అనేది కూడా కొంతవరకు అనలైజ్ చేసి రెమెడీస్ చేసుకోవడము, డివైన్ లైఫ్ లీడ్ చేయడము అనేది అన్ని రకాలుగా కూడా ఆ సుప్రమహత 20 సంవత్సరాలు కూడా పాజిటివ్గా గడపడానికి వీలును కనిపిస్తుంది ఈ రెమెడీస్ పాటించడం అనేటువంటి విషయాన్ని కనుక మనం ఫాలో అయినట్టయితే. శుక్రుడిని ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంచుకుంటూ ఉన్నట్టయితే జీవితంలో ఎటువంటి పెద్ద సమస్యలు రాకుండా సుఖంగా సాఫీగా జీవితం గడవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.